వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ త్రీ బైపీసీ స్టూడెంట్స్ డే వన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే ఎగ్జామ్ రాస్తే బైపీసీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి మాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది ప్రిలిమరీకి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కదా సో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఒకేసారి రెస్పాన్స్ షీటు ప్రిలిమర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది సో మరి ఈ ప్రిలిమరీకి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు టీఎస్ఎంసెట్ ట్వంటీ త్రీ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ డేట్ ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు మీకు చూపిస్తుంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ షీట్ మీకు ఇలానే ఒక పీడిఎఫ్ వచ్చేస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు సిస్టంలో ఇప్పుడు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఈ వన్ సిక్స్టీ ఏవైతే మీరు అటెంప్ట్ చేశారో ఆ పేపర్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది మీరు వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ మీ డేటా బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా సేమ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తారు ఇలా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ మార్క్ చేసింది ఆప్షన్ టూ ఉంది కదా మీరు ఏ క్వశ్చన్ అయితే టిక్ చేశారో ఎగ్జామినేషన్ హాల్లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత దానికి కరెక్ట్ ఆన్సర్ మీరు ఇక్కడ చూజ్ చేసిన ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూజ్ చేసిన ఆన్సర్ మీరు చూ టూ అనేది మీరు చూజ్ చేసుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే ఇచ్చేస్తారు మీకు సో ఇక్కడ టూ కరెక్ట్ ఆన్సర్ టూనే మీరు చూజ్ చేసుకుంది టూనే కాబట్టి మీకు మార్క్స్ వస్తాయి ఇంకో క్వశ్చన్ చూపిస్తే అర్థమవుతుంది చూడండి సో ఈ క్వశ్చన్కి టూ ఉంది మళ్ళీ టూ టూ సేమ్ ఉంటే మీకు ఓకే ఇక్కడ చూడండి సో ఈ క్వశ్చన్కి ఇప్పుడు చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కానీ మీరు చూజ్ చేసుకుంది ఏంటి ఆన్సర్ టూ సో ఇలా ప్రతి క్వశ్చన్కి మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏది చూజ్ చేసుకున్నారో ఆప్షన్ అనేది వస్తుంది అలాగే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా వస్తుంది ఇలా వన్ సిక్స్టీకి మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అనేది కౌంట్ చేసుకోవచ్చు మీరు అదే సేమ్ రోజు సో మరి ఇప్పుడు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ప్రిలిమరీకి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మనకు ఫిఫ్టీన్త్ రోజు కంబైన్డ్గా ప్రిలిమరీకి రిలీజ్ చేస్తారు అలాగే రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు ఫిఫ్టీన్త్ రోజు మే ఫిఫ్టీన్త్ రోజు బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి రెస్పాన్స్ షీట్ ప్రిలిమరీకి వచ్చేస్తుంది రిజల్ట్స్ వచ్చేసి మనకు మే థర్టీ లేదా మే మే తర్వాత జూన్ థర్డ్ లోపు జూన్ థర్డ్ లోపు ఈ ఫోర్ డేస్లలో మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి మనకంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు కనుక సో మా మార్క్స్ కోసం వెయిట్ చేయని అవసరం లేదు ఇంకా అందర్ స్టూడెంట్స్ సంబంధించి ఏపీ స్టూడెంట్స్ మన సీబీఎస్ఈ రిజల్ట్స్ ఇవన్నిటి గురించి వెయిట్ చేయని అవసరం లేదు కాబట్టి విత్ ఇన్ టూ వీక్స్ ఇక్కడ ప్రీమియర్కి రిలీజ్ చేసిన విత్ ఇన్ టూ వీక్స్లో మనకు డైరెక్ట్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది జూన్ థర్టీ నుంచి సారీ మే థర్టీ లేదా జూన్ థర్డ్ లోపు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి ఆ తర్వాత ఇంకా మీ ర్యాంక్స్ తెలుసుకొని కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది మనకు ఇంకా రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసే డేట్ రిజల్ట్స్ రిలీజ్ చేసే డేట్ థ్యాంక్ యూ